అందరికి నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకు అందరికి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను. అది ఒక గొప్ప కవి యొక్క శత జయంతి. అది మరెవరో కాదు, డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుడు యొక్క శత జయంతి. ఈయన తెలంగాణ నేలపై పుట్టినటువంటి ఒక గొప్ప కవి. తెలంగాణ నేలపై ఉద్భవించినటువంటి సూర్యుడు అని చెప్పి అభివర్ణిస్తూ ఉంటారు ఆయన్ని. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించి నా మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అంటూ నిజాం పరిపాలకుల యొక్క దౌర్జన్యాల్ని దౌష్ట్యాన్ని అంతా కూడా ఎండగట్టినటువంటి, తన కళాన్ని ఖడ్గంగా మార్చినటువంటి గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యుడు. ఈయనతోటి నాకు పరిచయం లేదు, కానీ ఒక రకంగా ఆ కవి నాకు స్ఫూర్తి. ఏ విధంగా అంటే, ఇంతకు ముందు మీకు చెప్పాను, నేను సినారే గురించి, శ్రీశ్రీ గురించి చెప్పినప్పుడు చెప్పాను. అదేమిటి అంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి రోజుల్లో మా కాలేజీలో గేయరచన పోటీ పెడితే అందులో శ్రీశ్రీ పాటను పల్లవిగా ఇచ్చి రాయమంటే అందులో నాకు ప్రథమ బహుమతి వచ్చింది అని చెప్పాను. అలా ప్రథమ బహుమతిగా నాకు ఇచ్చినటువంటి పుస్తకం దాశరథి గారి యొక్క జ్వాలాలేఖిని అనేటువంటి పుస్తకం. గేయ రచనలో ప్రథమ బహుమతి గుంటూరు విమెన్స్ కాలేజీలో పొందినప్పుడు, అప్పుడు చదివాను మొదటిసారిగా సాహిత్యం. అంతకుముందు ఆయన సినిమా పాటలు విని ఉన్నాం, కానీ ఆయన యొక్క కవిత్వం యొక్క మాధుర్యాన్ని అప్పుడు రుచి చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం అని చెప్పి అనిపించింది. తన కవిత్వాల గురించి ఆయన ఈ పాటల్లో ఉన్నటువంటి, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ముందు మాటలో చూస్తే, మనసు పడే మథనని తపనని కవనంగా మలచడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో నేను సఫలుండి అయింది కాంతి సహృదయులైన పాఠకులు చెప్పాలి అని అంటూ చెప్పారు. మరి ఆయన సఫలుడు అయ్యాడనే దానికి మనకు వేరే నిదర్శనం అక్కర్లేదు. అత్యద్భుతంగా ప్రజాభిమానాన్ని పొందినటువంటి ఆయన సాహిత్యమే దానికి ఉదాహరణ. జీవితం ఒక వింత ప్రహేళిక, ఒకప్పుడది కాళిక మరొకప్పుడది కేళిక అంటూ చాలా గొప్పగా చెప్పినటువంటి కవి. ఇంకొక మాట అంటారు, ఈయన మహాకవులైన కాళిదాసాదులతో పోల్చితే మనమెంత అనిపిస్తుంది, కానీ మన శక్తి కొలది మనం రాయాలి కదా. ఈ సందర్భంలో మార్క్ ట్వైన్ అన్నమాట జ్ఞాపకం వస్తుంది. నా రచనలు నీళ్ల లాంటివి, మహామేధావుల రచనలు మధువు లాంటివి, కానీ ప్రతివాడు నీళ్లు తాగుతాడు. ఎంత చక్కగా చెప్పారు అంటే, ప్రతి కవి కవిత్వం కూడా సమాజంలో ఉన్నటువంటి సాధక బాధకాలని అన్నింటినీ కూడా తెలుసుకుని ప్రజాపక్షం వహించి కవిత్వం రాసేటువంటి ప్రతి కవి కూడా ప్రజల నాలుకల మీద చిరస్థాయిగా ఉండిపోతాడు అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు ఈయన. అటువంటి ఈయన అగ్ని చిందేటువంటి కవిత్వమే కాదు, అంటే అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం అనేకమైనటువంటివి ఉన్నాయి. అటువంటి దాశరథి సాహిత్యంలో ఈ ఇందులో రాసినటువంటి వాటిలో గజల్ అనేటువంటి ప్రక్రియలో గజల్ రూపాయలను కూడా తెలుగునాట విస్తృతంగా ప్రచారం చేసినటువంటి కవి ఈ దాశరథి కృష్ణమాచార్యులు గారే. ఆయన రాసినటువంటి గేయాలు గజల్లో నాకు నచ్చినటువంటి ఒక గేయాన్ని నేను మీ ముందుకి తీసుకుని వస్తాను. ఈయన గజల్ అనే దానికి అర్థం చెప్పారు. ఏమని అంటే, ఇంతకు గజల్ అనే శబ్దానికి అర్థం ఇంతులతో మంతనాలు, వింతగా లేదు అంటూ చెప్పారు. అందులో ఈ గజల్లో మొట్టమొదటి గజల్ నాకు చాలా నచ్చినటువంటిది, అది మీకు ఈరోజు వినిపిస్తాను. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచి రానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు, ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు, ఎంతెంత దూరమైనా బ్రతుకంత నడచిరానా. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా. కనులందు మంచులాగా
కలలన్నీ కరగిపోగా, కనులందు మంచులాగా, కలలన్నీ కరగిపోగా, కావేరి ఓలె పొంగే, కన్నీరు తుడిచి రానా, రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచి రానా. నీవున్న మేడగదిలో నన్ను చేరనీయరేమో, నీవున్న మేడగదిలో నన్ను చేరనీయరేమో, జలతారు చీర కట్టి సిగపూలు ముడిచి రానా, రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచి రానా. పగబూని కరకు వారు బంధించి ఉంచినారు, పగబూని కరకు వారు బంధించి ఉంచినారు, ఏనాటికైనా గాని ఈ గోడ పొడిచి రానా, రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచి రానా. ఇది ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి గజల్, నాకు చాలా ఇష్టం. మరి అటువంటి మహాకవిని ఈ శత జయంతి రోజున గుర్తు చేసుకోవటం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ, ఆయనకి అందరికీ కూడా ఈ శత జయంతి వేళ నివాళులను సమర్పిస్తూ, మీ సింహాద్రి జ్యోతిర్మయ్, చూస్తూనే ఉండండి నా ఛానల్, వింటూనే ఉండండి నా మాటలు. మీ సింహాద్రి జ్యోతిర్మయ్, నా కవిత్వమే నా సంతకం.